వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఎక్సర్సైజ్ పాయింట్ టూ లో ఉన్న క్వశ్చన్ నెంబర్ త్రీ గురించి నేర్చుకుంటున్నాం ఈ చాప్టర్ లో ఉన్న ఆల్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది దానిపై క్లిక్ చేస్తే ఈ చాప్టర్ లో నేను ఏ ఏ వీడియోస్ చేశాను అవి అన్ని మీకు డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ త్రీ ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ సో ఇక్కడ మీకు టూ టర్మ్స్ ఇచ్చారు సో టూ టర్మ్స్ ఇచ్చినప్పుడు కామన్గా ఏదైతే ఉందో సో దాన్ని మనం గా రాసుకుంటాము అంటే సో బ్రాకెట్కి బిఫోర్ కామన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి రాసుకుంటాము మీరు ఎక్సర్సైజ్ ఫోర్టీన్ పాయింట్ వన్లో సేమ్ మెథడ్ చేశారు క్వశ్చన్ నెంబర్ వన్లో సో ఫస్ట్ చూడండి సో ఫస్ట్ వన్ మీకు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఇచ్చారు సో ఎక్స్ స్క్వేర్ ని మనం ఎక్స్ ఇంటూ ఎక్స్ గా రాసుకోవచ్చు అంటే ఇక్కడ టోటల్ గా మీకు టూ ఎక్స్ ఉంటాయి సో ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది సో నేను ఎక్స్ ని కామన్ తీస్తున్నాను ఏ సో ఎక్స్ స్క్వేర్ అంటే టోటల్ గా టూ ఎక్స్ వన్ ఎక్స్ ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇంకా మీకు ఓన్లీ వన్ ఎక్స్ ఉంటుంది సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ రాసుకోండి ప్లస్ బి సో ఇక్కడ ఉందే మీకు సింగిల్ ఎక్స్ సో ఈ ఎక్స్ ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి సో మళ్ళీ ఎక్స్ రాయకూడదు ఓకే సో ఇక్కడ చూడండి సో మీరు ఒకసారి మల్టీప్లై చేసి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఏ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇన్ టూ బి బిఎక్స్ ఆర్ ఎక్స్ బి సో ఏదైనా రాసుకోవచ్చు ఓకే సో దాట్స్ సెకండ్ వన్ సెవెన్ పీ స్క్వేర్ ప్లస్ ట్వంటీ వన్ క్యూ స్క్వేర్ ఇచ్చారు వేరేబుల్స్ చూడండి పి అండ్ క్యూ ఉన్నాయి సో రెండిట్లో వేరేబుల్స్ సపరేట్గా ఉన్నాయి ఇక్కడ పీ ఉంది ఇక్కడ క్యూ ఉంది సో సేమ్ లేవు కాబట్టి సో వేరియబుల్స్ ని మనం కామన్ తీయలేము అండ్ నార్మల్ నెంబర్ చూడండి ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ ట్వంటీ వన్ ఉంది సెవెన్ అండ్ ట్వంటీ వన్ మీకు ఏ టేబుల్లో వస్తాయి అనేది చెక్ చేయండి సెవెంత్ టేబుల్ వస్తాయి సో సెవెన్ ని కామన్ తీయండి సో ఇక్కడ మీకు సెవెన్ పీ స్క్వేర్ ఉంది ఫస్ట్ టర్మ్ లో సెవెన్ ని కామన్ తీస్తే మీకు ఓన్లీ పీ స్క్వేర్ ఉంటుంది అండ్ ఇక్కడ ట్వంటీ వన్ ఉంది సో సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ ఆల్రెడీ ఇక్కడ మీరు సెవెన్ ని కామన్ తీశారు కాబట్టి జస్ట్ ఇక్కడ త్రీ రాసుకుంటారు అండ్ క్యూ స్క్వేర్ ఉంది కదా వేరేబుల్ క్యూ స్క్వేర్ రాసుకోండి ఒకసారి మీరు మల్టీప్లై చేసి చెక్ చేయండి సెవెన్ పీ స్క్వేర్ సో సెవెన్ ఇన్ టూ పీ స్క్వేర్ సెవెన్ పీ స్క్వేర్ ప్లస్ సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ క్యూ స్క్వేర్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ టూ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి మీకు అన్నింటిలో కామన్ గా టూ 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 ఉంది సో టూ ని కామన్ తీద్దాం అండ్ నెక్స్ట్ ఎక్స్ 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 ఉంది సో ఎక్స్ స్క్వేర్స్ క్యూబ్స్ మీరు పక్కన పెడితే వేరియబుల్ ఏది కామన్ ఉంది అనేది చెక్ చేయండి సో ఎక్స్ 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 సో మూడిట్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ని కామన్ తీద్దాము సో వై ఇక్కడ ఓన్లీ ఈ టర్మ్ లోనే ఉంది జెడ్ ఓన్లీ ఈ టర్మ్ లోనే ఉంది సో కామన్ గా మీకు టూ అండ్ ఎక్స్ రెండు ఉన్నాయి సో ఇక్కడ టూ ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ మనం త్రీ టైమ్స్ మల్టీప్లై చేస్తాము సో ఒక ఎక్స్ ని ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇంకా మీకు ఓన్లీ టూ ఎక్స్ ఉంటాయి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ సో ఇక్కడ మీకు ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ టూ ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాం ఎక్స్ కూడా అవుట్ సైడ్ రాసాం ఇక్కడ ఓన్లీ మీకు వై స్క్వేర్ ఉంటుంది సో టూ అవుట్ సైడ్ రాసాం ఎక్స్ కూడా అవుట్ సైడ్ రాసాం ఇక్కడ ఓన్లీ మీకు జెడ్ స్క్వేర్ ఉంటుంది సో ఆన్సర్ టూ ఎయిట్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం స్క్వేర్ ప్లస్ బిఎమ్ స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్ మీకు ఇక్కడ ఫోర్ టర్మ్స్ ఉన్నాయి టోటల్గా ఫోర్ టర్మ్స్లో కామన్గా ఏమున్నాయి అనేది చూడండి ఏ మీకు ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్లోనే ఉంది బి ఈ టర్మ్ ఈ టర్మ్ లోనే ఉంది ఫోర్ టర్మ్స్లో మీకు ఏ కానీ బి కానీ లేదు టూ టూ టర్మ్స్లోనే రిపీట్ అయ్యింది ఎం స్క్వేర్ కూడా అంతే ఈ లో ఈ లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎం స్క్వేర్ ఉంది ఎం స్క్వేర్ లేదు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి ఎం స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఎం స్క్వేర్ ని కామన్ తీయండి నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ నుంచి ఎమ్ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఎం స్క్వేర్ కామన్ తీయండి ఆర్ మీకు ఇది డౌట్ ఉంటే సో ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది కాబట్టి సో మీరు ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ నుంచి ఏని కామన్ తీయచ్చు ఓకే సో అండ్ ఇక్కడ బి ఉంది ఇక్కడ బీ ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ నుంచి మీరు బీని కూడా కామన్ తీయొచ్చు సో నేను ఈ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ నుంచి ఎం స్క్వేర్ని కామన్ తీస్తున్నాను సో ఎం స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ మీకు ఏ ప్లస్ బి ఉంటుంది సో ఏ ప్లస్ బి అండ్ నెక్స్ట్ ఈ టర్మ్స్ నుంచి మీకు ఎన్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే బి ప్లస్ ఏ వస్తుంది సో బి ప్లస్ ఏ అన్నా ఏ ప్లస్ బి అన్నా ఒకటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి త్రీ ప్లస్ టూ అన్నా ఏ వస్తుంది టూ ప్లస్ త్రీ అన్నా కానీ మీకు ఆన్సర్ ఏ వస్తుంది ఎడిషన్లో ఉన్న నెంబర్స్ మీకు రివర్స్ అయినా కానీ సో వచ్చే ఆన్సర్ అనేది సేమ్ ఉంటుంది సో ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్న రెండు సేమే సో దీన్ని నెక్స్ట్ స్టెప్లు చేంజ్ చేయండి సో ఎన్ స్క్వేర్ సో ఇక్కడ ఏ ప్లస్ బి రాసుకోండి సో ఇక్కడ టూ టర్మ్స్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్నది టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దీన్ని సింగిల్ టైం రాసుకోండి సో ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి అండ్ నీకు కి అవుట్ సైడ్ ఏమున్నాయి అనేది చెక్ చేయండి సో ఇక్కడ ఎం స్క్వేర్ ఉంది ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది సో ఇవి సెకండ్ బ్రాకెట్లో రాసేసుకోండి ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఎల్ ఎం ప్లస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ వన్ ఇచ్చారు ఫస్ట్ మీరు ఈ బ్రాకెట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్రాకెట్లో ఎల్ అనేది కామన్ ఉంది సో ఎల్ కామన్ తీసేసుకోండి సో ఇక్కడ మీకు ఓన్లీ ఎం ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఎల్ ఉంది దీన్ని అవుట్ సైడ్ రాశాను కాబట్టి ఇక్కడ మీకు వన్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి ఎల్ ఇన్ టూ ఎం ఎల్ ఎం ప్లస్ ఎల్ ఇంటూ వన్ ఎల్ సో వన్కి ఏ నెంబర్ అయితే మనం మల్టిప్లై చేసామో అదే నెంబర్ వస్తుంది సో ఎల్ ఇన్ టు వన్ ఎల్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఎంప్లస్ వన్ ఉంది ఎంప్లస్ వన్ రాసేసుకోండి సో ఈ బ్రాకెట్లో ఉన్నవి మీకు టూ టైమ్స్ రిపీట్ అయ్యాయి సో దీన్ని సింగిల్ టైం రాసేసుకోండి ఇక్కడ బ్రాకెట్కి అవుట్ సైడ్ ఏమీ లేకపోతే వన్ ఉన్నట్లు సో ఎల్ ప్లస్ వన్ వస్తుంది బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉన్నవి సో సెకండ్ బ్రాకెట్లో రాసేసుకోండి సో బ్రాకెట్లో మీకు ఇన్ ఉన్నవి టూ టైమ్స్ రిపీట్ అయినవి సింగిల్ టైం రాసేసుకోండి ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే కామన్ తీసి ఇచ్చారు చూడండి సో వై ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ నైన్ ఇంటూ వై ప్లస్ జెడ్ బ్రాకెట్లో ఉన్నవి మీకు ఆల్రెడీ వాళ్ళే కామన్ దీస్ ఇచ్చారు సో ఎందుకంటే మీకు సేమ్ టర్మ్స్ ఉన్నాయి సో బ్రాకెట్లో ఉన్నవి మీరు సింగిల్ టైమ్ రాసేసుకోండి వై ప్లస్ జెడ్ వై ప్లస్ జెడ్ అండ్ నెక్స్ట్ బ్రాకెట్ కి అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో సో అవి సెకండ్ బ్రాకెట్లో రాసేసుకోండి ఇక్కడ వై ఉంది ఇక్కడ ప్లస్ నైన్ ఉంది సో వై ప్లస్ జెడ్ ఇంటూ వై ప్లస్ నైన్ నెక్స్ట్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ చూడండి సో గివ్ ఎన్ ఫైవ్ వై స్క్వైర్ మైనస్ ట్వంటీ వై మైనస్ ఎయిట్ జెడ్ ప్లస్ టూ వై జెడ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టూ టర్మ్స్లో మీకు వై కామన్గా ఉంది వేరేబుల్స్ అండ్ ఫైవ్ వన్ ట్వంటీ వచ్చేసరికి మీకు ఫిఫ్త్ టేబుల్లో వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరేబుల్ జెడ్ అనేది కామన్గా ఉంది అండ్ ఎయిట్ అండ్ టూ వచ్చేసరికి మీకు సెకండ్ టేబుల్లో వస్తాయి సో ఇట్లా కామన్ తీయొచ్చు ఫస్ట్ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మీకు టర్మ్స్ నుంచి సో నేను ఇక్కడ ఫైవ్ అండ్ వై ని కామన్ తీస్తున్నాను సో వై స్క్వేర్ అంటే ఇక్కడ మీకు టూ వైస్ ఉంటాయి వన్ వై ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఓన్లీ సింగిల్ వై ఉంటుంది ఫిఫ్త్ టేబుల్ లో మీకు ట్వంటీ ఎప్పుడు వస్తుంది ఫైవ్ ఫోర్స్ ట్వంటీ సో ఇక్కడ వై ఆల్రెడీ మనం అవుట్ సైడ్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రాయొద్దు మిడిల్ లో మైనస్ ఉంది మైనస్ పెట్టేసుకోండి ఇక్కడ నేను ప్లస్ టూ జెడ్ కామన్ తీస్తున్నాను సో ఇక్కడ ఎయిట్ అండ్ టూ లో మీకు టూ కామన్ సెకండ్ లో మీకు టూ అండ్ ఎయిట్ వస్తుంది అంటే జెడ్ కామన్ ఉంది సో జెడ్ కామన్ తీయండి సో కామన్ తీస్తే ఇక్కడ చూడండి మైనస్ ఎయిట్ జెడ్ లో టూ జెడ్ ఆల్రెడీ నేను అవుట్ సైడ్ రాసాను టూ ఫోర్స్ ఎయిట్ వస్తుంది సో మైనస్ ఉంది మైనస్ జెడ్ ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాము సో మళ్ళీ రాయొద్దు నెక్స్ట్ ప్లస్ సో టూ ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాము జెడ్ అవుట్ సైడ్ రాసాము ఇక్కడ ఓన్లీ మీకు వై ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ టేబుల్లో సో ఇక్కడ మైనస్ ఫోర్ ఇక్కడ ప్లస్ వై ఉంది సో దీన్ని మీరు చేంజ్ చేయండి సో ప్లస్ వై స్టార్టింగ్లో రాయండి మైనస్ ఫోర్ నెక్స్ట్ రాయండి సో మీకు సైన్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు సో ఇక్కడ ప్లస్ వై ఇక్కడ ప్లస్ వై ఉంది ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది జస్ట్ మనం చేంజ్ చేసాము అంతే ఓకే సో ఎందుకంటే మీకు ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్కి సేమ్ టర్మ్స్ ఉండాలి సో వై మైనస్ ఫోర్ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి మీకు టూ బ్రాకెట్లో వై మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ ఉంది సో అది సింగిల్ టైం రాసి బ్రాకెట్కి అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో సో అవి సెకండ్ బ్రాకెట్లో రాసేసుకోండి ఇక్కడ ఫైవ్ వై అండ్ ప్లస్ టూ జెడ్ ఉంది సో అది రాసేసుకోండి వై మైనస్ ఫోర్ ఫైవ్ వై ప్లస్ టూ జెడ్ నెక్స్ట్ ఎయిత్ చూడండి సో టెన్ ఏబి ప్లస్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి ప్లస్ టూ ఇచ్చారు ఇక్కడ మీరు ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్ అండ్ టెన్ మీకు సెకండ్ టేబుల్లో వస్తుంది అండ్ ఏ కామన్గా ఉంది ఓకే సో సెకండ్ టేబుల్లో కామన్ తీయండి సో ఏ ఉంది కదా వేరియబుల్ సో అది కూడా కామన్ తీయండి సో సెకండ్ టేబుల్లో టెన్ ఎప్పుడు వస్తుంది టూ ఫైవ్స్ టెన్ వస్తుంది ఏ ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం నెక్స్ట్ ఇంక ఇక్కడ ఓన్లీ బి ఉంటుంది సో ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ టూ ఉంది టూ టూస్ ఫోర్ ఏ ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాం మళ్ళీ మనం రాయకూడదు నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ సేమ్ గా రాసేసుకోండి సో ఇక్కడ మీకు ఏమీ లేవు కాబట్టి సో వాల్యూస్ అంటే కామన్ తీయటానికి ఏమీ లేవు కాబట్టి వన్ అనేది రాసుకోవాలి ఇప్పుడు ఈ బ్రాకెట్ అండ్ ఈ బ్రాకెట్లో మీకు టర్మ్స్ అనేవి సేమ్ ఉన్నాయి సో ఫైవ్ బి ప్లస్ టూ అండ్ టూ ఏ ప్లస్ వన్ సో బ్రాకెట్లో కామన్ ఉంది సింగిల్ టైం రాసి బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉన్నది సెకండ్ బ్రాకెట్లు రాసేసుకోండి టూ ఏ ప్లస్ వన్ టూ ఏ ప్లస్ వన్ ఓకే నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి సిక్స్ ఎక్స్ వై మైనస్ ఫోర్ వై ప్లస్ సిక్స్ మైనస్ నైన్ ఎక్స్ ఇచ్చారు సో మీరు ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ నుంచి టూ అండ్ వైని కామన్ తీయచ్చు ఆ మీకు డౌట్ ఉంటే సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అంటే ఫోర్త్ టర్మ్ నుంచి మీరు ఇక్కడ త్రీ అండ్ ఎక్స్ని కామన్ తీయచ్చు సో నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ నుంచి కూడా మీరు కామన్ తీయచ్చు ఫస్ట్ చూడండి నేను ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్ నుంచి కామన్ తీస్తున్నాను సో మీకు సిక్స్ అండ్ నైన్ వచ్చేసరికి థర్డ్ టేబుల్లో వస్తాయి సో త్రీని కామన్ తీయండి అండ్ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది సో ఎక్స్ కామన్ తీయండి థర్డ్ టేబుల్లో సిక్స్ ఎప్పుడు వస్తుంది త్రీ టూస్ సిక్స్ సో ఎక్స్ ఆల్రెడీ మనం రాసాం ఇక్కడ ఓన్లీ వై ఉంటుంది నెక్స్ట్ మైనస్ ఉంది మైనస్ రాసేసుకోండి థర్డ్ టేబుల్లో మీకు నైన్ ఎప్పుడు వస్తుంది త్రీ త్రీస్ నైన్ నెక్స్ట్ చూడండి సో ఇక్కడ మైనస్ ని కామన్ తీయండి సో మైనస్ ఇక్కడ ఫోర్ వై అండ్ సిక్స్ ఉంది ఫోర్ అండ్ సిక్స్ వచ్చేసరికి మీకు సెకండ్ టేబుల్లో వస్తాయి సో టూని కామన్ తీయండి సో మైనస్ టూని కామన్ తీస్తున్నాం ఇక్కడ సెకండ్ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది టూ టూస్ ఫోర్ అండ్ నెక్స్ట్ వై ఉంది వై రాసుకోండి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సిక్స్ ఉంది సో ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అండ్ సెకండ్ టేబుల్లో సిక్స్ ఎప్పుడు వస్తుంది త్రీస్ ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేయండి సో మైనస్

ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్